హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. ఇది అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి కమ్మనైన ఈ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. పిడికడంతా కొత్తిమీర, కొంచెమంతా పుదీనా, 7-8 పచ్చిమిరపకాయలు, 4-5 మీడియం సైజు టమాటాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ముందుగా కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇదే నూనెలో ఇంకో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకోవడం వల్ల మంచిగా నూనె లోపల వరకు వెళ్ళి మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. 2 ఒకటేసారి వేయించుకుంటున్నా. 2 సపరేట్గా కూడా వేయించుకోవచ్చు, కానీ 2 కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ కోసం కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి. ఇలా టమాటా పచ్చిమిర్చి బాగా ఉడికాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఇవన్నీ చల్లారినవి, కొత్తిమీర పుదీనా 4-5 వెల్లుల్లి రెబ్బలు, పొట్టతి 8 తీసుకున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. టమాటా పులిపే అది పులిపే అని అనుకోవచ్చు, కానీ చింతపండు వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా చింతపండు ఇంకా మనము పచ్చిమిర్చి టమాటాలను వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా. చూడండి, మనకు పచ్చడి అయితే రెడీ అయింది. ఇంక ఇప్పుడు ఈ పచ్చడిలో కొత్తిమీర పుదీనా 2 వేసుకొని మూత పెట్టుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటో పచ్చడి అయితే రెడీ అయింది. ఓకేనా? దీన్ని పోపు కూడా వేసుకోవచ్చు. నేను పోపు వేయకుండానే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటేనే కమ్మ ఉంటుందని ఇలానే సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.